పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కేసీఆర్ లక్ష్యం వనామా నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వనామా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, అందుకే పెన్షన్ అర్హత వయసును 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల వరకు తగ్గించి అందించేందుకు నిర్ణయం తీసుకుందని కొత్తగూడెం శాసనసభ్యులు వనామా వెంకటేశ్వరరావు తెలిపారు. ఈరోజు పాతపాలవంచలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ పెన్షన్ కోసం ఈ నెల 30 తేదీ వరకు మీ సేవ ఈ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామాలలో పట్టణాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలన్నారు. సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. ఆయన ఒకటే ఆలోచన చేశారు, నా తెలంగాణ నా బంగాళ తెలంగాణగా ఉండాలని. సాగునీరు, తాగునీరు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమంగా ఉండాలని ఆయన తలపోసి తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వం బలపరిచి తెలంగాణ సాధించడం జరిగింది కేసీఆర్ గారు. అటువంటి టైంలో అనేక వర్గాలు పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం, ముఖ్యంగా తినటానికి తిండి లేని వాడు, ఉండటానికి ఇండి లేని వాడు, కట్టుకోవడానికి బట్టలు లేని పేదవాళ్ళకి వాళ్ళకి అనేక వాళ్ళని కాపాడాలి అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఆనాడు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళ పట్టచ్చి పెట్టిన మహిళ బీడీ కలుపులు బోధకాడున్నవాడు గీత కలుపులు యేసు వ్యాధి ఉన్నట్టు వాళ్ళంతా కూడా 216 రూపాయలు పెన్షన్ కుట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆస్థా పెన్షన్ కింద 3116 కళ్యాణ లక్ష్మి పథకం, కళ్యాణ లక్ష్మితో పాటు అనేక కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారి దాంట్లో భాగంగా 65 సంవత్సరాలు నిండిన వారికి ఆస్థా పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కేవలం 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే ఇవ్వటం వల్ల లక్షలాది మందికి బెనిఫిట్ జరుగుతుంది. వాళ్ళు దానివల్ల ఎంతోమంది ఆసరా పొందుతూ ఉన్నారు. వేరే ఆసరా పథకం కానీ చాలామంది ఇంకా మిగిలిపోయారు. లక్షలాది మంది కూడా పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నారు. 57 సంవత్సరాల వరకే అడుగుతున్నారు. 57 సంవత్సరాలు నిన్న ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి అయితే ఆనాడు 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే నిన్న వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రజలు కోరారు 57 సంవత్సరాలు నిండిన వారికి ఈ వృద్ధాప్య పెన్షన్ ఆస్థా పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవటం జరిగింది.